मुख्यमंत्री केसीआर धरणी मुसुगुलो हैदराबाद चुट्टू वेल एकराल भूमिनी गुंजुकुन्नारनी पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी आरोपिंचारु. नारायणपेट देवरकद्र महबूब नगर रोड षोलो पाल्गोन्न रेवंत रेड्डी डिसेंबर 9న कांग्रेस అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని కితాబిచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని తెలిపారు. కేసీఆర్ అనుకుంటుండు పేదలకిచ్చిన హామీలు నేను అమలు చేయలే, నేను మోసం చేసినాను. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు ఇచ్చిందా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిందా? ఇంటికో ఉద్యోగం అన్నాడు వచ్చిందా? 100 పడకల ఆసుపత్రి అన్నాడు వచ్చిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు వచ్చిందా? మా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తా, మొదటి ఎమ్మెల్సీ వాళ్ళకి ఇస్తా అన్నాడు వచ్చిందా? వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఇయ్యలే, మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, మన దళితుల 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే. అందుకే మిత్రులారా, ఇవాళ కేసీఆర్ నిన్న మన చూస్తున్నారు కదా, రోజు ఒకటే మాట చెప్తున్నాడు, అయ్యా నేను బక్కొని ఈ బక్కొని కొట్టనికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారని. నేను ఒకటే మాట అడగదలుచుకున్నా నారాయణపేట ప్రజల్ని, అయ్యా ఎవడైనా బక్కోడు ఉంటే బక్కొని కావాలే బుక్కాడు బువ్వ. తెలంగాణ ప్రజల సొమ్ము 100,000,000,000 దోసుకున్నాడు హైదరాబాద్ చుట్టూత ధరణి ముసుగులో 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. అందుకే చంద్రశేఖర్ రావు 100,000,000,000 కక్కిస్తాం. ఇదే కాదు, బరాబర్ డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నువ్వు దోసుకున్న దానికి నిన్ను చెర్లపల్లి జైలుకు దోల్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. తప్పకుండా డిసెంబర్ 9 తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకున్నాను. 100,000,000,000 మిగిలి 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నందుకు తప్పకుండా నీకు చర్లపల్లి జైలు, తప్పకుండా చర్లపల్లి జైలు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు చంద్రశేఖర రావు పడకూడదు కాదు గురు మగసూరుడు. ఈ భూములను తెరవచ్చిన ఈ తెలంగాణను దోసుకున్న కుంభకర్ణుడు మేలుగా ఉండే తిండడు పాపంలో పడ్డాడు. అర్థం తోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా? తమకుంట చంద్రశేఖర రావు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. 60 సంవత్సరాల ఆకాంక్ష 100,000,000 బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం నిలబెట్టడానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు నాటిన మొక్క వృక్షమై రాష్ట్రానికి నీడనిస్తుంటే భుజాల మీద గొడ్డలు వేసుకొని నరకడానికి బయలుదేరిన వాళ్లను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టే బాధ్యత ప్రతి ఒక్క పాలమూరు బిడ్డ మీద ఉన్నది. అందుకే మిత్రులారా, ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలన్నా, ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, వేలాది మంది జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు నేను బక్కొని నన్ను కొట్టనికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులు వస్తున్నారు. నేను అడగదలుచుకున్నా పక్కోడికి బుక్కేడు బువ్వ కావాలి, ఒకవేళ కేసీఆర్ లాంటి 2 పెగ్గులు కావాలి. కానీ ఇవాళ కేసీఆర్ 100,000,000,000 దోచుకున్నాడు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. అట్లాంటి అక్కడ ఈడున్నోడు ఎట్లాంటోడో మీకు తెలుసు, శాండ్ ల్యాండ్ వైన్ మైన్ అన్ని మాట్లాడి అన్నదమ్ముల్ని ఇద్దరు కలిసి ఈ మహబూబ్ నగర్ ను చెరబట్టి దోచుకుంటున్నారు. వాళ్ళ నుంచి విముక్తి కలిగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.